Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. BJP పగ్గాలు అప్పగించిన వెంటనే పురందేశ్వరికి సొంత పార్టీలోనే సగ మొదలైందా? పురందేశ్వరికి ఏపీ బీజేపీ అధ్యక్ష పగ్గాలు అప్పగించడం ఆ పార్టీలోని మెజారిటీ నాయకులకు ఇష్టం లేదా? తాజా పరిణామాలు చూస్తుంటే అది నిజమేననిపిస్తోంది. నిత్యం ఎక్కడో ఒకచోట మీడియా సమావేశాలు, వైసీపీ సర్కారుపై విమర్శలు, ప్రభుత్వం అరాచకాలు చేస్తోందని ఫైరింగ్ చేసే బీజేపీ నేతలు ఇప్పుడు ఎవరూ గడప దాటడం లేదు. ప్రతిరోజు పార్టీలో హడావిడి చేసే విష్ణువర్ధన్ రెడ్డి నుంచి సత్యకుమార్ యాదవ్ వరకు, విష్ణుకుమార్ రాజు నుంచి జీవీఎల్ నరసింహారావు వరకు అందరూ సైలెంట్ అయిపోయారు. దీనికి కారణం పురందేశ్వరికి పగ్గాలు అప్పగించడమేనని అంటున్నారు. దగ్గుపాటి పురందేశ్వరికి బీజేపీ అధిష్టానం ఏపీ పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే అందరినీ ఆమె కలుపుకుని పోవడం అలా ఉంచితే ఇప్పుడు కలిసి వచ్చేవారే కనిపించడం లేదనే గుసగుస పార్టీలో వినిపిస్తోంది. అంతేకాదు, ఆమె నియామకంపై కూడా కొందరు పెదవి విరుస్తున్నారు. పురందేశ్వర నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పార్టీ పెద్దలు చెప్పారు. ఇది జరిగి 2 రోజులు గడిచిపోయింది. అయితే ఇప్పటి వరకు పురందేశ్వర దీనిపై పెదవి విప్పలేదు. దీనిపై బీజేపీలోని ఓ వర్గం నాయకులు షటైర్లు వేస్తున్నారు. మేడంకు ఆషాఢం సెంటిమెంట్ ఎక్కువగా ఉంది అని వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో ఆమె భర్త దగ్గుపాటి వెంకటేశ్వరరావు కూడా ఇదే నెలలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆయనకు ఆ పార్టీలో కలిసి రాలేదు. దీంతో ఆషాఢం సెంటిమెంట్ను కమలనాథులు తెరపైకి తెచ్చారు. ఆషాఢంలో జరిగిన నియామకంతో ఆమె మౌనంగా ఉన్నారని, ముహూర్తం కోసం వేచి చూస్తున్నారని ఓ వర్గం బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో పురందేశ్వర నియామకంపై అసంతృప్తి అంతర్గత చర్చల్లో బాహాటంగానే వినిపిస్తోంది. కీలకమైన ఎన్నికలకు ముందు బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం మరి ఏ విధంగా మేలు చేస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే పురందేశ్వరికి ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి మీద అంతగా మోజులేదని, ఆమె మంత్రి పదవిని లేదా గవర్నర్ పదవిని ఆశించారని బీజేపీలోని కొందరు నేతలు చెబుతున్నారు. అంతేకాకుండా పురందేశ్వరి చాలా కాలం నుంచి చంద్రబాబుతో దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవలే కొన్ని కుటుంబ కార్యక్రమాల్లో నారా దగ్గుఫేట ఫ్యామిలీలు కలిసిపోయాయి. ఇప్పుడు కీలకమైన ఎన్నికల సమయంలో బీజేపీ పగ్గాలు అప్పగించడంతో అటు వైసీపీతో పాటు ఇటు టీడీపీ పైన విమర్శలు చేయాల్సి ఉంటుంది. అయితే పదవి వచ్చిన తర్వాత కూడా ఆమె నోరు మెదకపోవడంతో అనేక రకాల పుకార్లు వ్యాపించాయి. ఈ పుకార్లకు తెరదీస్తూ ఢిల్లీలో ఆమె బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. తనపై ఉంచిన నమ్మకానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. నిబద్ధతతో పనిచేస్తానని, ఏపీలో బీజేపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని కూడా పేర్కొన్నారు. అయితే ఏపీ బీజేపీ పగ్గాలు చేపట్టేందుకు ఆమె విముఖత చూపారని, తర్వాత ఢిల్లీ పెద్దలు నచ్చ చెప్పడంతో ఆమె దారికి వచ్చారని అంటున్నారు. ఇప్పటికే నిశ్చేజంగా మారిన బీజేపీని ఎన్నికల కీలక సమయంలో ఆమె ఎలా పట్టాలెక్కిస్తారో